అందరికీ కూడా పార్టీ కార్మికులు నోట్లో వేస్తున్నాను ఎందుకంటే ప్యాకింగ్ చేయడం కష్టం కాబట్టి బట్ ప్రెస్ మిత్రులకు మాత్రం నేను ఎక్కడికి పోయినా కానీ వాళ్ళ ఫ్యామిలీని కూడా కాపాడుకోవడం నా బాధ్యత కాబట్టి ఒక 10 మందికి సరిపోని ప్యాకింగ్ తయారు చేసుకుని తీసుకుని వస్తున్నాను సంబంధించిన రికార్డ్స్ కూడా ఉన్నాయి మీకు సంబంధించిన సార్ రికార్డ్స్ ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ అశోక్ గారిని అశోక్ గారు ఏచల్ విచ్చేసడం జరిగింది వారికి జిల్లా పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ గారు అట్లాగే బండా స్వామి గారు మరి మిగతా జాతీయ రాష్ట్ర నాయకులు ప్రెస్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా డాక్టర్ అశోక్ పరిక్పల్ల ఫ్రమ్ మహబూబాబాద్ శిరస్సు నుంచి నమస్కారం నేను నా పేరు డాక్టర్ అశోక్ పరిక్పల్ల నేను వృత్తిరీత్యా హోమియోపతి వైద్యుని హోమియోపతిలో ఎండీ పట్టా పుచ్చుకొని ఈరోజు నేను హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ కరోనా సంకట పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారని కాకుండా నేను ఏం చేయగలను సమాజానికి అని ఆలోచించి నేను ఏప్రిల్ 22వ తారీఖు నాడు మహబూబాబాద్ జిల్లాలో నా యొక్క బైక్ను ఒక చైతన్యరథంలాగా తయారు చేసుకొని ఒక 50,000 పాంప్లెట్స్ ఈ కరోనా మీద ఒక 50,000 పాంప్లెట్స్ ప్లేకార్డ్స్ హోమియోపతిలో ఉన్నటువంటి మందులు ఒక 100,000 మందికి సరిపోను మందులను తయారు చేసుకొని నేను మహబూబాబాద్ నుంచి 22వ తారీఖు నాడు బయలుదేరాను సో హోమియోపతి మందులను ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క కరోనా మీద హోమియోపతి వైద్యంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేటువంటి అంటే ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేసే మందులు ఉన్నాయి
సో ఈ మందులు ప్రూవైని అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లెటర్స్ పంపించడం జరిగింది సో ఈ క్రమంలో గుజరాత్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ మందులను ఒక 5000 మంది మీద ప్రూవ్ చేసింది ప్రయోగం చేసింది చేసినప్పుడు ఒక 11 కేసులు మాత్రమే ఫెయిల్యూర్ అయినాయి మిగతా అన్ని కూడా న్యూట్రల్ కాబట్టాయి ఆ తర్వాత ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి మనిషికి ప్రతి ఇంటికి చేరాలని చెప్పి యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు పంపిణీ చేస్తా ఉన్నారు నిన్నటికి నిన్న మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది సో మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను ఒక స్టేట్ ప్రెసిడెంట్ గా ఉంటూ లెటర్స్ ద్వారా వినతి పత్రాల ద్వారా ముఖ్యమంత్రి గారికి పంపించడం జరిగింది కానీ వారికి ఉన్న పాలసీ మ్యాటర్స్ వాళ్ళకు ఉన్నటువంటి దీంట్లో కొంత నడుస్తా ఉంది ప్రాసెస్ సో ఈ లోపల సమాజానికి డ్యామేజ్ జరగొద్దని చెప్పి ఒక సామాజిక బాధ్యతగా నేను ఏప్రిల్ 22వ తారీఖు నాడు బయలుదేరి మహబూబాబాద్ లో ఉన్నటువంటి 16 మండలాలు ప్రతిరోజు ఒక మండలం చొప్పున ప్రతి మండలంలో 12 గ్రామాల చొప్పున నేను 18 రోజులు కంప్లీట్ చేసుకున్నాను మహబూబాబాద్ లో ఆ తర్వాత నేను వరంగల్ వాసిని సో మానకోట టు వరంగల్ కోటాని యాత్ర మొదలుపెట్టి అక్కడి నుంచి 5 రోజులకు వరంగల్ చేరా వరంగల్ చేరుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వరంగల్ రూరల్ జిల్లా జనగామ ములుగు ఆ తర్వాత ఇంకొక జిల్లా 6 జిల్లాలు ఈ యొక్క 10 15 రోజుల నుంచి కంప్లీట్ చేసుకొని నేను ఒక 5 రోజుల క్రితం వరంగల్ నుంచి వరంగల్ హన్మకొండ నుంచి ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారి జెండా ఊపగా నేను కరీంనగర్ చేరుకోవడం జరిగింది 5 రోజుల క్రితం సో నేను 5 రోజుల నుంచి కరీంనగర్ కేంద్రంగా ఉంటూ అన్ని కేంద్రాలు అన్ని తిరుగుతున్నాను నిన్నటికి నిన్న సిరిసిల్ల జిల్లాకు వెళ్ళడం జరిగింది సో ఆ క్రమంలో నాకు కరీంనగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వారు శ్రీనివాస్ గారు వీరి మన స్వామి గారి తో మాట్లాడించడం జరిగింది డాక్టర్ గారు మీరు ఇంత దూరం వచ్చారు మా దగ్గరకు రావాలి అని చెప్తే ఎట్లా ప్లాన్ లో ఉన్నాను సో ఆ క్రమంలో ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం మీరందరూ చాలా బిజీ ఉంటారు నాకు తెలుసు మీరు అనేక కార్యక్రమాల్లో బిజీలో ఉంటారు నేను ఏంటి నా లక్ష్యం ఏంటి నేను ఎందుకు ప్రత్యేకంగా ఇలా బయలుదేరానంటే ఈ యొక్క లాక్డౌన్ సమయంలో ఈ కరోనా సంకట పరిస్థితిలో ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు కానీ ఒక మూడు వర్గాలు మాత్రం తప్పనిసరిగా సమాజంలో తిరగాల్సి వస్తుంది వారిలో కటిక పేదరికంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు రెండో కేటగిరీ 24 గంటలు పనిచేస్తున్నటువంటి పోలీసు వాళ్ళు ఆ తర్వాత వార్తా సేకరణలో మధ్యతరగతి కుటుంబాల నుంచి ఉన్నటువంటి మన ప్రెస్ మిత్రులు సో వీరిని కాపాడుకోవడం నేను ఒక సామాజిక బాధ్యతగా ఆలోచించి నేను ఎక్కడికి పోయినా కానీ వీళ్ళకి మాత్రమే ప్రాముఖ్యతను ఇస్తూ ప్రజలు ఎవరైనా సాధారణ ప్రజలు ఎవరికైనా వచ్చినా కానీ వారికి మందులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఈవెన్ మొన్నటికి మొన్న మనోజ్ యాదవ్ గారు TV5 రిపోర్టర్ గారు చనిపోయినప్పుడు నేను వరంగల్ అంబేద్కర్ సెంటర్ వద్ద ఒకరోజు మౌన దీక్ష చేసి ప్రభుత్వానికి వినతి పత్రం ఫ్యాక్స్ ద్వారా పంపించడం జరిగింది ఈ కరోనా సంకట పరిస్థితుల్లో ఒక దిక్కు వార్తలు లేవు యాజమాన్యాలు తీసేస్తూ ఉన్నారు ఆ తర్వాత సెక్యూరిటీ లేదు కుటుంబాలకు సెక్యూరిటీ లేదు ఈ కరోనా సంకట పరిస్థితుల్లో ఒక బృతిగా కరోనా బృతిగా 25,000 రూపాయలు నెలకి ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆ చనిపోయిన తెల్లారి ఉదయం పుట్టిన నేను ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది సో ప్రెస్ మిత్రులారా నేను అనేక కార్యక్రమాలు గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేషనల్ అవార్డీని నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలకి నా బలం బలహీనత ప్రెస్ మిత్రులు అందుకని ఇక్కడికి వచ్చాను చాలా సంతోషం